ప్రత్యర్థిని 55 పరుగులకే ఆలౌట్ చేశారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై నిలకడగా ఆడుతూ 4 వికెట్లకు 153 పరుగులు చేశారు. ఇంకేముంది కనీసం 300 స్కోర్ ఖాయమనుకున్న వేళ అనూహ్యంగా కుప్పకూలారు. ఫలితంగా అరుదైన చెత్త రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. ఒక్క రన్ కూడా చేయకుండా 6 వికెట్లు కోల్పోవడం అంటే ఎవరికైనా షాకే. ఇటువంటి షాకే కేప్ టౌన్ టెస్ట్లో భారత్కు ఎదురైంది. గతంలో మరే జట్టుకు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఓ దశలో 153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. చివరి 6 బ్యాటర్లో 5 కనీసం ఖాతా తెరవలేదు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. కోహ్లీ ఒకవైపు వికెట్లు కాచుకునేందుకు ఒంటరి పోరాటం చేసిన సహచరుల నుంచి మద్దతు కరువైంది. రాహుల్ జడేజా కూడా అతనికి అండగా నిలవలేకపోయారు. ఇక టెయిల్ ఎండర్ల సంగతి సరేసరి, ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా 153 పరుగుల దగ్గరే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కేఎల్ రాహుల్ ఒక్కడే ఖాతా తెరవగా మిగతా బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ పిలవ బ్యాటింగ్ పై నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. ఇన్నింగ్స్ ముగిసినప్పుడు భారత డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ ద్రావిడ్ తో సహా మేనేజ్మెంట్ కూడా నివ్వరపోయింది.